నువ్వు వాడిద్దరు చేస్తున్నారు అదే వచ్చింది వయసు రోజులు నేర్చుకుంటారు ఏముంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998 2008 2018 దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,000 మంది అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చిమ్ముతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు పోరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం, దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత మంచి వాడు అనుకుంటా,
వాళ్ళ అన్నతమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేశారు. ఇంకేం కావాలి? దాడి చేసింది రైటా తప్పని నేను మాట్లాడదలుచుకోవాలా? దయచేసి నేను ఏది చెప్పినా అది పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అవుతుంది. నన్ను దాని నుంచి మిమ్మల్ని కూడా రక్షించవలసిందే దేవుని. దాని తర్వాత ఈ మధ్యలో కూడా మీడియా మీద, మీడియా ఆఫీసుల మీద కానీ, మీడియా దీని మీద కానీ ఎందుకు దాన్ని పుట్టుకుంటున్నాను? మీరు దాని మీద ఇచ్చేయండి సార్. ఒక సార్ మరి ఒకసారి చెప్పండి. జర్నలిస్ట్ పైన దాడి చేయటం నేను మంచిదని చెప్పటం నా మనస్తత్వానికి కాదు. జర్నలిస్ట్ కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళే. జర్నలిస్టులు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పదవి కోసం దాహం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన దాహం అంతా ప్రజలు తలరాత్రి, పేదవాళ్ళ తలరాత్రి మార్చాలి, ప్రజలు సుఖ సంతోషం ఉండాలని నవరత్నాలు తీసుకుని రావటం జరిగింది. శర్మిలమ్మని గురించి మీరు నాతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు. ఆమె విజ్ఞత వదిలేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా హింసించింది, ఎఫ్ఐఆర్ పెట్టింది, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కానీ ఆమె అనవసరంగా అక్కడ పోటీ చేస్తాను వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టింది. మరి ఎందుకు అక్కడ పార్టీని పెట్టి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్లో కలిపింది? కాంగ్రెస్ను తోడనాలని ఆమె, బీజేపీని తిట్టింది ఆమె, తెలుగుదేశం తిట్టింది ఆమె. ఈరోజు అందరూ కూటమి ఓటీ అయినారు కాబట్టి ఆమెకి ఏదో పదవి వస్తుందో లేదా ఎక్కడ లేని పదవి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు కాబట్టి, అధ్యక్షురాలుగా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలనే దృక్పథంతో ఆమె చేస్తూ ఉండదు. ఆమెను గురించి నాతో మాట్లాడితే ఆమె విజ్ఞతకు వదిలేస్తుందా? ఎందుకంటే నేను జగనన్న బాణం అనింది. ఈరోజు చంద్రబాబు బాణమా లేదా బీజేపీ బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా అర్థం కాల. ఆమె బాణం ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆ బాణం వదులుతున్నదో, పేద ప్రజలకి అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ అనిపిస్తున్న పేద ప్రజలకి అది ఉండకూడదని కడుపు మంట తప్ప వాళ్ళకి వేరే మంటలే. లేకపోతే ఆమెకి ఎందుకండి ఈ బాధ? ఆమె పదవి వద్దు అనుకునేటప్పుడు ఆమె ఎక్కడ ఉండాలా? అన్నతో ఉండి ఉండాలా? ఆమెకి మన కాంగ్రెస్ అధ్యక్షురాలు వేసినారని చెప్పేసి అక్కడికి పోయి ఏ కాంగ్రెస్ అయితే చనిపోయినాక రాజశేఖర రెడ్డి పైన ఎఫ్ఐఆర్ పెట్టినారో ఆ కాంగ్రెస్తో పోయి కలుసుకుని నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నన్ను అడిగితే రాజశేఖర రెడ్డిని రాజశేఖర రెడ్డి యొక్క ఆ చరిత్రని, ఆ తేజస్సుని, దాన్ని కిందికి తీస్తూ ఉండదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డగా మాట తప్పకుండా, మడలు తిప్పకుండా పేదవాళ్ళ ప్రజలకు, పేదవాళ్ళ అభివృద్ధి కోసం తపన పడుతుండడు. ఆ విద్యే, ఆ వెల్ఫేరే, ఆ ఇండ్ల స్థలాలు ఇచ్చేదే, ఆ నవరత్నాలే దేవుడు ఆయన్ని రక్షిస్తుంది.
ఆమె అంటుంది నవరత్నాల వల్ల లాభం లేదంటుంది. ఇంక దేని వల్ల లాభం ఉంటుందో నాకు అర్థం కల. ఆమె ఎందుకు పోయింది, ఎందుకు ముట్టడిస్తున్నది కూడా అర్థం లేదు. అన్నిటికి మించి ఏం చెప్పింది, అసలు ఉద్యోగాలు ఇవి లేదు జగన్మోహన్ రెడ్డి అంటుంది, అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదంటుంది. మరి ఈ పరిపాలన ఈమె పరిపాలించేదానికి వచ్చిందా, లేకపోతే ఒక పార్టీకి అధినేతకు ఉండేమి ఏ విధంగా మాట్లాడాలా, మా పార్టీ వస్తే ఇది చేస్తాం అది చేస్తాంలా, అది పవన్ కళ్యాణ్ చెప్పటంలా, చంద్రబాబు చెప్పటంలా, ఈమె చెప్పటంలా, మా పార్టీ వస్తే ప్రజలకు ఇది చేస్తామని చెప్తే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. అది చెప్పకుండా ఎంతసేపు అందరూ ఓటీపీ జగన్మోహన్ రెడ్డి పోవాలా, జగన్మోహన్ రెడ్డి పోవాలా, జగన్మోహన్ రెడ్డి దిగాలా, జగన్మోహన్ రెడ్డి దించే వాళ్ళ, ఇది తప్ప ఇంకేముండదు వీళ్ళకి. వాళ్ళ కోరిక ఏమంటే ప్రతిపక్షాల కోరిక, చంద్రబాబు కోరిక, ఈనాడు జ్యోతి టీవీ వాళ్ళ కోరిక, జగన్మోహన్ రెడ్డి పదవిని ఉంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎవరు వచ్చినా మనం దోపిడీ చేసుకుని ఇంకా మంచి మంచి భూ కబ్జాలు చేసుకుని అవినీతి పనులు ఇంకా పెద్ద పీఠం ఎక్కించాలనే ఆలోచనతో వాళ్ళు ఉండరు. ఇది దేవుని యొక్క స్థలం కాబట్టి ఇక్కడ ఎక్కువగా మాట్లాడకూడదు చేస్తూనే నేను ఉండేది నిజాలు మాట్లాడుతున్నా. నేను ఒకరిపైన ద్వేషంతో మాట్లాడాల, నాకు ద్వేషం పగ అనేది నాకు తెలియదు. పేదవాడికి పుట్టినా పేదవాడికి పెరిగినా పేదవాడికైనా వెళ్ళిపోతా, అంతేగాని దీనికి 24 గంటలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ ఓటేనారు. ప్రజలు రేపు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు, నేను మంచి మీకు చేసింటే నాకు ఓటు వేయండి అన్నాడు. ఆ మాట ఇంతవరకు ఇండియా కాదు ప్రపంచంలో ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ లేదా అమెరికా వాళ్ళు కూడా ఈ మాట అనలా. జగన్ ధైర్యంగా చెప్తున్నాడు, నేను మీకు ఏదైనా చేసింటే నాకు సహాయం చేయండి అని. 77 సంవత్సరాలు పేదవాళ్ళు తలరాత్రులు మార్చే కార్యక్రమం తీసుకుని వచ్చాడు. ఆ పేదరికం ఎట్టపోవాలంటే విద్యతో పోవాలనుకున్నాడు. హెల్త్ పరంగా అప్పులు కాకూడదు అనుకున్నాడు. మహిళల పరంగా వాళ్ళు చేసిన అప్పు తీరుస్తున్నాడు. రైతుల రుణాలు విముక్తి చేస్తున్నాడు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టించి ఏమి వీళ్ళకి కడుపు అంట. ఈ 70 సంవత్సరాలు ఇటువంటి పథకాలు ఎవరు తీసుకుని రాలేదే. పవన్ కళ్యాణ్ సొంత చెల్లిన పవన్ కళ్యాణ్ ఎవరిని చూసినాడండి? పవన్ కళ్యాణ్ మతాన్ని రెచ్చగొట్టుడు, కులాన్ని రెచ్చగొడుతున్నాడు. కుల పిచ్చి మత పిచ్చి తప్ప ఆ పార్టీలకి ఇంకేమైనా పిచ్చి ఉందా? పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అశాసనగా తిట్టలేదా? అదే నోట్లో పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు చంద్రబాబుని తిట్టలేదా? మళ్ళీ ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదా? దీన్ని నన్ను అడిగిస్తే ఏం చేయాలా? రాము మాట్లాడతాడు. తలపై అయిపోయింది.
ఒకసారి ముందు తెలుసు ఏ శివా ప్రజలు అనేవారు